विश्वास तो नैना తల్లి జోగులాంబ గుడి అభివృద్ధికి నిధులు ఇయ్యాలి కదా ఇయ్యాల గుడి పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి మీరు ఉన్నోళ్ళందరూ చూసిరు ఇయ్యాల గుడిని మోసం చేసిండు రైతులను మోసం చేసిండు తుమ్మెల్ల ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఈ రోజు వరకు పూర్తి చేయలే 100 పడకల ఆసుపత్రి ఓపెనింగ్ చేస్తే డాక్టర్లు లేరు ఎవ్వరు లేరు అసాంఘిక శక్తులు ఇయ్యాల అక్కడ ఉన్నారు ఓపెనింగ్ చేసినాడు చేసిన తప్ప ఇయ్యాల ఆసుపత్రి నడుస్తుందా మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇయ్యాల నిన్నగాక నిన్న నడిగడకొచ్చిండు కేసీఆర్ ఎంత సిగ్గులేనోడా రేవంత్ రెడ్డి 5 గంటల కరెంట్ అన్న నేను 24 గంటలు ఇస్తున్నాను ఏడు అన్నానో చూపియాలి 3 గంటలో 5 గంటలో రేవంత్ రెడ్డి అంటున్నాడు అంటుండు నీకు నిజంగానే చీము నెత్తురు ఉంటే నిజంగానే నీ అయ్యక్ చక్కగా ఉంటే ఎక్కడ 24 గంటలు విద్యుత్ వద్దు 3 గంటలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వస్తే అని ఎక్కడన్నమో చూపియాలి చంద్రశేఖర్ రావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నయ్యాలంటే ఉచిత కరెంటు కాంగ్రెస్ ఇచ్చింది రైతుల మీద ఉన్న అక్రమ కేసులు కాంగ్రెస్ పార్టీ తీసింది 1200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉంటే ఒక్క సంతకంతోనే 2004 లో ఎల్బీ స్టేడియం లో సోనియమ్మ ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంతకం పెట్టి ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలు రద్దు చేసిండు అక్రమ కేసులు తొలగించిండు ఉచిత విద్యుత్ పేటెంట్ మాది ఉచిత విద్యుత్ ఆలోచన మాది ఈ రైతులు బాగుపడాలంటే ఉచిత విద్యుత్ ఇయ్యాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇయాల 24 గంటలు అంటున్నా నేను అలంపూర్ బిడ్డల సాక్షిగా ఈ నడిగడ్డల్ని కూసుంటా ఎవడు టిఆర్ఎస్ తోడో రాండి ఏ సబ్స్టేషన్ కైనా ఓదాం ఒకవేళ 24 గంటల విద్యుత్ రైతులకు ఇచ్చుంటే నేను మా సంపత్ కుమార్ నామినేషన్లు వేయం ఇక్కడి నుంచి ఇక్కడనే మేము ఇంటికి పోతాం నేను సూటిగా సవాలు విసురుతున్న మిత్రుడు వెంకటరామ్ రెడ్డికి నువ్వు వస్తావో నీ తీసేసిన తహసీల్దార్ అబ్రహం వస్తాడో లేకపోతే నువ్వు తెచ్చుకోబోయేనికే ఇవాళ కొత్త ఆయన పేరు చెప్తున్నా ఆయన పేరేందో నాకు తెలియదు కానీ దొరగారి దొడ్లో గడిలో ఉండే బానిసల్ని తీసుకొని వస్తావా లేకపోతే కేసీఆర్ను తెస్తావా కేసీఆర్ను తెస్తావా రా సబ్స్టేషన్ కాడ కూర్చుందాం 24 గంటలు విద్యుత్ టీఆర్ఎస్ ఒకవేళ ఇచ్చుంటే ఈ ప్రాంత రైతులకు మేమిద్దరం నేను వేసిన నామినేషన్ వాపస్ తీసుకుంటా మా మిత్రుడు నామినేషన్ వేయడు నేను సూటిగా సవాలు విసురుతున్నాను ఒకవేళ విద్యుత్ ఇవ్వకపోతే మీరు సిగ్గుతప్పినోళ్ళు మీ నామినేషన్లు వాపస్ తీసుకోరు మాకు తెలుసు కానీ నడిగడ్డ మీద ముక్కు నేలకు రాసి ఈ ప్రాంత రైతుల క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇవాళ కర్ణాటక అడ్డం పడుతుంది కర్ణాటక అడ్డం పడుతుంది అంటుండు నేను ఇవాళ కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది ఆర్డీఎస్ నీళ్ల సమస్య మీద కర్ణాటక ప్రభుత్వంతో ఉన్న పంచాయతీలన్నీ నేను తెలుస్తా డికే శివకుమార్ నాకు మంచి మిత్రుడు సిద్ధరామయ్య గారు నన్ను బాగా అభిమానిస్తాడు పెద్ద మనిషి ముఖ్యమంత్రి మేము పోయి నేను సంపద పోయి కూర్చొని పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది శాశ్వతంగా ఆర్డీఎస్ సమస్య కర్ణాటకతో తెంచే పూచి బాధ్యత మేమిద్దరం తీసుకుంటాం ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ మీ బిడ్డ చిన్న దళిత కుటుంబంలో చదువుకొని ఇంతకొచ్చి ఈరోజు ఎదిగి మీకు ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ అయ్యింది అంటే మీ ఆశీర్వాదం ఉండబట్టి మీ అభిమానం ఉండబట్టి మీరు ఆదరించింది కాబట్టి మీ అలంపూర్లో ఎక్కడో మారుమూల పల్లె దళిత కుటుంబంలో పుట్టిన సంపత్ కుమార్ ఇవాళ ఏఐసీ సెక్రటరీ మహారాష్ట్ర అశోక్ చవాన్ లాంటి మా ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన టీఆర్ఎస్ ను బొందబెట్టాలని పట్టుదల మీ అందరిలో కనిపించింది మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ ప్రాంత రాజకీయాలను ఒకసారి గమనించండి 2009 ఆనాడు యువకుడుగున్న సంపత్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చుండు నువ్వు అలంపూర్ తరఫున ఎమ్మెల్యేగా ఈ ప్రాంత పేదలు దళితులు ఈ ప్రాంతం బలహీన వర్గాల తరఫున గొంతుకై చదువుకున్న పీజీ చదువుకున్న విద్యార్థిగా నువ్వు అసెంబ్లీలోకి రాని ఆయన అలంపూర్ టికెట్ మిత్రుడు సంపత్ కుమార్ కి ఇస్తే నాకు ఒకప్పటి మంచి మిత్రుడు వెంకటరామ్ రెడ్డి పోయి సంపత్ కుమార్ వద్దు అబ్రహం కియమని రాజశేఖర రెడ్డి గారి దగ్గర పట్టుబట్టిండు వారి మాట విని
అబ్రహాం కు టికెట్ ఇచ్చిను. నామినేషన్ చేసిన సంపత్ కుమార్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనకు బీబామ్ ఇచ్చి వెనక్కి తీసుకుంటే వడ్డించిన తినడానికి ప్లేటు నిండా అన్నం పెట్టుకొని బుక్క నోట్లో పెట్టుకునే ముందల ఎవరో వచ్చి గుంతుకపోతే కూడా ఆ దుఃఖాన్ని దిగమింగుకొని అబ్రహాం ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఆయన పనిచేసిండు. తన ఆయన ఒకటే ఆలోచన చేసిండు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చాలు, మా ప్రాంత రైతుల ఆర్డీఎస్ సమస్య తీర్తది, ప్రతి ఎకరాకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు వస్తాయి అనుకున్నాడు. ఈ ప్రాంతంలో విద్యా వైద్యం లేదు, ఏ చిన్నదానుకున్నా కర్నూలు పోవాల్సి వస్తుంది, 100 రూపాయలు ఉంటే కర్నూలు పోయి సాయ తాగే పరిస్థితి ఉంది, ఇక్కడ సాయ కూడా దొరకలేదు. ఈ ప్రాంత పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు లేవు, ఈ ప్రాంత రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేవు, కాబట్టి ఇట్లయినా మా ప్రాంత సమస్యలు తీరుతుంది, నాకు పదవి రాకపోయినా పర్వాలేదు, మా ప్రజలు బాగుపడతారు అనుకున్నాడు. ఆయనలో సహకరించాడు, ఎమ్మెల్యేని చేసిండు. 2014లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆ టికెట్ ఇస్తే మీరు ఆశీర్వదించి ఎమ్మెల్యేని చేశారు. ఇవాళ మీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఆర్డీఎస్ మీద కట్టాల్సిన 9 మిల్ల సాగునీటి ప్రాజెక్టు కావచ్చు, నకిలీ విత్తనాల సమస్య కావచ్చు, మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా శాసనసభలో నాతో పాటు కొట్లాడి వారికి మేమందరం అండగా నిలబడ్డాం. మీకందరికీ తెలుసు 9 మిల్ల ప్రాజెక్టు 2014లో కేసీఆర్ గారు మాట ఇచ్చిండు, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కూర్చేసుకొని కూర్చొని 9 మిల్ల ప్రాజెక్టు పూర్తి చేస్తాను. 2016 వచ్చి 2 ఏళ్లైనా కేసీఆర్ సమస్య పట్టించుకోలే, 9 మిల్ల పనులు ప్రారంభించలే. అప్పుడు సంపత్ కుమార్ ఇదే దగ్గర ఊరేదది సిందనూరులో కూర్చేసి కేసీఆర్ ను వచ్చి కూర్చేసుకొని కూర్చొని కడుదురా 9 మిల్లని అని చెప్పి ఆ ఇళ్ళ దీక్ష చేపట్టాడు. ఆ ఇళ్ళ నేను కాంగ్రెస్ లో లేను, అయినా మిత్రుడు ఈ నడికట్ట రైతుల కోసం కొట్లాడుతుండు, నడికట్టలో ప్రతి ఎకరాకు నీళ్లు వారాలంటే ఆర్టీఎస్ లో 9 మిల్ల కట్టాలి, ఒక మంచి సంకల్పంతో రైతుల కోసం కొట్లాడుతుండని ఆ ఇళ్ళ నేను వచ్చిన సుందిల్ల దగ్గరికి, ఆ ఇళ్ళ ఈ 9 మిల్ల ప్రాజెక్టు కోసం సంపత్ కొట్లాటలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా, ఆ ఇళ్ళ ఈ నడిగడ్డ ప్రజలకు అండగా నిలబడ్డా. సంపత్ కుమార్ ఆయన దీక్ష చేపట్టి ముఖ్యమంత్రి గారి కాడ కుర్చేసి కూసబెట్టిండు. ఆ ఇళ్ళ నేను ఒక మాట చెప్పిన, చంద్రశేఖరరావు 7 నవయా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కుర్చేసుకొని కూసోని 9 మిల్ల కడతా అంటు కదా, ఇప్పుడు మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నవా అని నేను అడిగిన ఆ ఇళ్ళ. ఆ ఇళ్ళ ఈ నడిగడ్డ రైతుల కోసం చంద్రశేఖరరావు ఏడ వండినావు, నీ కోసం కుర్చేసినాం, ఈ కుర్చీలో కూర్చొని 9 మిల్ల కడుతురా, లేకపోతే మందేసుకొని ఫామ్ హౌస్ లో అంటే బిడ్డ బండి కట్టుకొచ్చి ఈడ్చుకొస్తాం అలంపూర్ అని చెప్పిన ఇలా. దాంతో 9 మిల్ల మంజూరైంది, టెండర్లు వాళ్లే తీసుకురు, పనులు వాళ్లే చేసుకురు, కానీ రిజర్వాయర్లు కింద ఎక్కడ కట్టలే. మళ్ళా ఇవాళ ఈ ప్రాంతంలో వస్తుంటే జోగులాంబ తల్లిని దర్శనం చేసుకున్నా, ఎందుకంటే జోగులాంబ తల్లికి 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తాను, కృష్ణా పుష్కరాలలో నీళ్లలో మునిగి చెప్పిండు. కృష్ణా జలాలలో మునిగి పుష్కరాల సందర్భంగా జోగులాంబ టెంపుల్ కు 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఆయన సంపత్ కూడా పక్కనే ఉండే ఎమ్మెల్యేగా, మరి ఆ 100 కోట్లు ఇస్తే ఎంత అద్భుతంగా అయిందో, జోగులాంబ దేవాలయం 5వ శక్తిపీఠం అని పొద్దున్నే చక్కగా ఆడికే పోయినా, ఆడ చూస్తే చెప్పాల్సిన పరిస్థితే లేదు. శత్రువులు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లుండదు, పగోడు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లుండదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో చంద్రశేఖరరావు వస్తే ఈ ప్రాంత రైతులందరూ అండగా నిలబడ్డారు. ఆ ఎల్లా పాదయాత్ర చేస్తే ప్రతి ఊరోళ్ళు ఇంత బుక్కెడు బువ్వ పెట్టారు.